శ్రీ గురుభ్యో నమః హరి హ్రోం. ఈ రోజున రాహుకేతువులు తమ యొక్క సంచారాన్ని మార్చుకొని వెనుక రాశులకు వెళుతున్నారు. మామూలుగా మార్చుకుంటే మానవుల విషయానికి వస్తే మార్చుకున్నప్పుడు ముందుకు వెళుతూ ఉంటారు, కానీ రాహుకేతువులు మాత్రం ఎప్పుడూ కూడా వెనక్కే వెళుతూ ఉంటారు. దీన్ని రివర్స్ మోషన్ అంటారు ఇంగ్లీష్లో. రెట్రాగ్రేడు అనేటువంటిది అంటే వక్రత్వం అనేది మిగతా గ్రహాలకు ఉంటుంది తప్ప, అంటే సూర్యచంద్రుల్ని రాహుకేతువుల్ని వీరందరినీ కూడా మినహాయించి మిగతా వాళ్లకు ఉంటుంది తప్ప, ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో వెళ్ళడం అనేటువంటిది ఎప్పుడూ అలాగే ఉండేటువంటి విధానం ఒక రాహుకేతువులకు మాత్రమే ఉంది. శని రాహుకేతువులు కర్మగ్రహాలు, రాహుగ్రహం కేతుగ్రహం తమ యొక్క రాశుల్ని మార్చుకున్నాయి కాబట్టి ఒక్కొక్క రాశి వారి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనం సూక్ష్మంలో మోక్షంలాగా చక్కగా ఈ రాహుకేతువుల యొక్క రాశి మార్పు వల్ల మాకేమన్నా దోషాలు ఉన్నట్లయితే, మా రాశి ప్రకారం ఏమన్నా దోషాలు ఉన్నట్లయితే ఈ యొక్క దోషాన్ని పోగొట్టుకోవటం ఎలాగా అని చెప్పేసి ఆలోచన ఆందోళన మనందరిలో కూడా సహజంగా ఉంటుంది. ఆందోళన పడవలసిన పని లేదు. చక్కగా రేపు సోమవారం రోజున సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి చంద్రగ్రహణం సూర్యగ్రహానికి నడుమున శాంతులు పూజలు చేయటం అనేటువంటి చెప్పదగిన సూచన కాదు. రాహుకేతువులు రాసులు మారారు, ఆ పూజలు చేయండి ఈ పూజలు చేయండి అని టీవీలో ఊదర కొడుతున్నారు, అవన్నీ కూడా వాస్తవాలు కావు. ఎందుకు కావంటే చంద్రగ్రహణానికి సూర్యగ్రహణం నడుమున చేసేటువంటి పూజలన్నీ కూడా విశేష పూజలు నిష్ఫలం అవుతాయి. అందుకనే చక్కగా వచ్చే శనివారం రోజున 26వ తేదీన చక్కగా మీరు ఈ యొక్క రాహుకేతు శాంతి పూజను చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో కూర్చొని మీరే చేసుకోవచ్చు. రాహుకి అర్ధగాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం చిమికాగర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యహని రాహుగ్రహానికి ఒక మంత్రం ఉంది. అట్లాగే కేతువుకు సంబంధించి ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతు ప్రణమామ్యహం అని ఇంకొక మంత్రం ఉంది. చక్కగా ఈ రెండు మంత్రాలని రోజుకు 9 సార్లు చొప్పున 40 రోజులు చేయండి. 40వ రోజున చక్కగా ఉలవలు ఒక 2 గిద్దెల్లో నానబెట్టి ఆవుకు తినిపించండి, పుల్లలవి లేకుండా శుభ్రం చేసి. అట్లాగే మినపగారెలు ఒక 8 బయట కొని, ఎక్కడైనా సరే మినపగారెలను కొని చక్కగా ఈ భిక్షగాళ్ళకి కానివ్వండి, లేదా గుడి దగ్గర ఉండేటువంటి బీదాబెక్కి కానివ్వండి, దానం చేయండి. ఈ యొక్క ఫలితాలన్నీ కూడా నశిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి దానం చేయటం వల్ల ఆవుకు కానీ భిక్షగాళ్ళకు కానీ మీ యొక్క దోషాలు పోతాయని మాత్రం దయచేసి అనుకోవద్దు. వారికి కడుపు నింపినటువంటి ఆ ఫలం చూసారు, పుణ్యఫలం, ఆ పుణ్యఫలం వల్ల మీకు విశేషమైనటువంటి అనుకూలతను రాహుకేతులు కలగజేస్తారు. వారికి ఎటువంటి చెడు కూడా జరగదు. మనం దానం చేస్తే దానం పట్టిన వాడికి అన్ని చుట్టుకుంటాయి అనేటువంటి ఆలోచనే పచ్చితప్పు, తెలిసింది కదా. చక్కగా ఈ ఆచరణను పాటించి రాహుకేతుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయరం హైదరాబాద్ 9848505847 9052253875 స్వస్తి.